ముఖాలిక నేను చూడదల్చుకోలేదు వైసీపీ అధినేత జగన్ నోట వచ్చిన మాట ఇది జగన్ చూడడానికి కూడా ఇష్టపడని ఆ ముఖాలు ఎవరివి వారి మీద జగన్ కు ఎందుకంత ఆగ్రహం సొంత మనుషుల కంటే ఎక్కువగా నమ్మి వారికి అన్ని రకాలుగా అండగా నిలిస్తే వారు చేసింది నమ్మక ద్రోహం అధికార పార్టీ ప్రలోభాలకు లొంగి నమ్మిన జగన్ను అన్ని రకాలుగా మోసం చేశారు వారు కడప జిల్లాకి చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి జగన్ ఇచ్చిన ప్రాధాన్యత అందరికీ తెలిసిందే అదే ఆదినారాయణరెడ్డి రెడ్డి ఇప్పుడు పార్టీ ఫిరాయించి మంత్రి పదవి అనుభవిస్తున్నారు పైగా జగన్పై ప్రతి సందర్భంలోనూ వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు ఇక పెద్ద తరహాగా కనిపించే వ్యక్తిగా పేరున్న బొబ్బిలి ఎమ్మెల్యే కృష్ణ రంగారావు వైసీపీలో ఉన్నంతకాలం జగన్ మంచి గుర్తింపు ఇచ్చారు పార్టీ మారే ఆలోచనే లేదని చెప్పిన సుజయ రంగారావు తన సోదరుడితో సహా పార్టీ ఫిరాయించడం జగన్ నమ్మలేకపోయారు తన సొంత మనుషులు వారే ఇలా చేయడం ఏంటని జగన్ బాధపడ్డారు అదేవిధంగా భూమా కుటుంబానికి చెందిన వారి విషయంలోనూ జగన్ ఇదే విధంగా రుయ్యారు ఇప్పటి వరకు ఏనాడూ జగన్ వీరి మీద వ్యక్తిగతంగా అసహనం ప్రదర్శించలేదు వారు పార్టీ మారినా తనను వ్యక్తిగతంగా విమర్శించినా వారి నియోజకవర్గాల్లోనే పాదయాత్ర చేసినా వారి పేర్లు కూడా జగన్ ఎక్కడా ప్రస్తావించలేదు ఇక గిడ్డి ఈశ్వరి ఫిరాయింపు విషయంలోనూ జగన్ హుందాగానే స్పందించారు అయినా సొంత కుటుంబ సభ్యుల్లా నమ్మిన తనను మోసం చేసిన వీరి విషయంలో జగన్ రాజకీయంగా మాత్రం కఠినంగానే ఉంటున్నారు వారు తనను రాజకీయంగా ఏ రకంగా అయితే దెబ్బతీశారో అదే తరహాలో వారి నియోజకవర్గ ప్రజలే వారికి గుణపాఠం చెప్పేలా అక్కడ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు అంతమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా తాను అంతగా నమ్మిన వీరు నమ్మక ద్రోహం చేయడంతో వారి మొహాలు ఇక చూడకూడదని జగన్ డిసైడయ్యారు జగన్ ఎవరినైనా ఎంతగా ప్రేమిస్తారో మోసం చేస్తే అదే తరహాలోనే దూరం పెడతారు ఇదే ఇప్పుడు వీరి విషయంలో కూడా జరుగుతోంది మరి ఓటర్లు మాత్రం తమను మోసం చేసిన వారిని వదిలేస్తారా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి